भारत देश प्रजास्वाम्य मनुगुण साधिस्टे दाखिल प्रधान कारण साजाने निबद्धता अदे मार्गा वाल असेसमेंट सिचुएशन के एवर कारण असक्टे शक्ति सामर्थ्य वाली देश चूँगी पक अधिकार कांग्रेस पार्टी इंको पक विपरीत डबूल मद्यम एरल पारे डबूल विपरीत खर्चुटार कुल मत कार उपयोग एन प्रभा अभाली एन कुट्रो अट्रेसा राष्ट्र विभजन हेतुपत लेकिन चार इदे रूम चाला सारे अंदर तो माला నేను ఆ రోజు ఎప్పుడు చెప్పింది తెలుగు జాతి మధ్య చిచ్చు పెట్టొద్దండి ఏది చేసినా ఒక హేతుబద్ధతో మీరు చేయండి ఇద్దరికి ఆమోదయోగ్యంగా ఇద్దరిని కూర్చోబెట్టి పరిష్కారం చేయండి చర్చలు చేయండి ఒక సున్నితమైన సమస్య చర్చల ద్వారా తప్ప వేరే విధంగా పరిష్కారం కాదు అని చాలా సాధ్యత అదే మరి రెండో పక్క దేశాలు కూడా మీరు ఒకసారి చూస్తే అవినీతి పైన యాక్షన్ తీసుకోమని ఎన్నో సందర్భాల్లో విజ్ఞప్తి చేశాం డిమాండ్ చేశాం అజిటేషన్ చేశాం కడాన అన్నా హజారే లాంటి ఉద్యమాలు కూడా నిర్మోహమాటంగా అణగదొక్కాల ప్రయత్నం చేశారు తప్ప ఎప్పుడూ కూడా సిన్సియర్ గా పనిచేసే సందర్భాలు లేకుండా పోయినాయి అవన్నీ కూడా ఇండియన్ ఓటర్ ఎప్పుడు కూడా భారతదేశంలో ఉండే ఓటర్స్ ఎప్పుడు కూడా సమయం కోసం వెయిట్ చేస్తారు ఆ సమయం కోసం వెయిట్ చేసి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పే పరిస్థితికి వచ్చారు ఒక దమనీయమైన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చరిత్రలో ఇలాంటి మ్యాండేట్ ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది అలాంటి మ్యాండేట్ వచ్చింది 125 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఘోరంగా ఫెయిల్ అయ్యింది చాలా దారుణంగా ఫెయిల్ అయ్యే పరిస్థితి వచ్చింది అయితే ఈ ఎన్నికలు చాలా లెసన్స్ కూడా రాజకీయ పార్టీలకు ఇచ్చే పరిస్థితి వచ్చింది ఒకటి ప్రజాహితం కోసం కాకుండా స్వార్థ రాజకీయాల కోసం ఎవరు పనిచేసినా అది ప్రజలు ఏమాత్రం కూడా ఉపేక్షించరు అనేది ఒక పక్క నిరూపించారు ప్రలోభాలు కూడా తాత్కాలికంగా ఉంటాయి తప్ప శాశ్వతం కాదు అనేది కూడా ప్రజలు నిరూపించే పరిస్థితి వచ్చింది ఈరోజు తెలుగుదేశం పార్టీని ఎన్నోసార్లు చేశాను దేశ రాజకీయాల్లో కూడా నాలుగు కాంగ్రెస్ ఏతర ప్రభుత్వాలు వస్తే మూడు ప్రభుత్వాలు తెలుగుదేశం పార్టీ చొరవతో ఏర్పాటు చేశాం అదే మరి తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యంతో గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది నేను ఆ రోజు బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడే నేను చాలా స్పష్టంగా చెప్పాను ఇది దేశ ప్రయోజనాల కోసం ఈ పొత్తు పెట్టుకున్నాం తప్ప మా రాజకీయ ప్రయోజనాల కోసం కాదని పొత్తు పెట్టుకుని మేము అనౌన్స్ చేసే రోజు చెప్పాను దేశంలో మొట్టమొదటిసారి నేనే చెప్పాను 300 ప్లస్ ఎన్డీఏకి వస్తున్నాయని చెప్పాను అది వేవ్ కింద క్రియేట్ అయ్యి ఈరోజు 335 పైన పోయే పరిస్థితికి వచ్చింది అంటే ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో దేశ ప్రయోజనాల కోసం ఇది ఒక ఉదాహరణ మన రాష్ట్రంలో కూడా వస్తే మీరు చూస్తే నేను చాలా స్పష్టంగా ఎన్నోసార్లు మీకు చెప్పాను రెండు పక్కల తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలని కుట్ర చేసి అన్ని విధాల ప్రయత్నం చేశారు కానీ వీళ్ళ కుట్ర రాజకీయాలు ఏమి పనిచేయలేదు ఎవరైతే కుట్ర చేశారో ఆ కుట్రలో వాళ్లే బలిపశు అయిపోయారు తప్ప మమ్మల్ని ఏం చేయలేకపోయారు అది కూడా మీరు చూస్తే సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతో ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు తెలంగాణలో తెలంగాణ ఇచ్చామని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ సీట్లు మాకు ఇచ్చారు ఇది ప్రజల విజ్ఞత కొంతమంది విషఫుల్ థింకింగ్ చేశారు తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉండకుండా చేయాలని వాళ్ళ ఆశలన్నీ అడి ఆశలయ్యాయి తప్ప ఏమీ చేయలేకపోయారు రెండు ప్రాంతాల్లో తెలుగు వారు కోరుకునే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అదే మాదిరిగా మేము చేసిన అభివృద్ది కూడా ప్రజల మనసుల్లో ప్రగాఢంగా ఉంది ఒక సామాజిక న్యాయం కోసం పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ
ఎన్ని విధాల వీళ్ళు కుట్రవన్నీ మా మీద అపవాదులు వేయాలని వేశారు కానీ ఆ అపవాదులు కూడా ప్రజలు నమ్మకుండా ఈరోజు ఒక మ్యాండేట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు రెండు రాష్ట్రాల్లో. దీనికి మనస్ఫూర్తిగా ప్రజలందరినీ అభినందిస్తున్నారు. దేశమంతా ఒక ఎత్తు అయితే ఆంధ్రప్రదేశ్ అదే మరి తెలంగాణ రాష్ట్రంలో ఇంకా కొంత పరిస్థితులు విభిన్నంగా ఉన్నాయి. దేశంలో అవినీతి అసమర్థత వల్ల పూర్తిగా దేశం భ్రష్టుపట్టింది. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ద్వారా నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం తొందరలోనే పరిష్కార మార్గాలు దొరుకుతాయి. ఇప్పటికే మీరు చూస్తామంటే ఎప్పుడైతే ఒక పెద్ద రిలీఫ్ వచ్చింది, ఇన్ని సంవత్సరాలు మేము అవస్థ పడ్డాం, కష్టాలు పడ్డాం, ఈ కష్టాలు తొలగిపోయినాయి అనే ఒక రిలీఫ్ ప్రజలు ఫీల్ అయ్యే పరిస్థితికి వచ్చారు. అప్పుడే ఇంకా రాబోయే రోజులు ఇది ఇంకా బాగా పాజిటివ్ గా వస్తుంది. అన్ని సమస్యల పరిష్కారం చేస్తామనే ధీమా ఎన్డీఏకు ఉంది. నరేంద్ర మోడీ నాయకత్వంలో ఒక పక్క అవినీతిని పూర్తిగా ప్రక్షాళన చేయడం, ఇంకొక పక్క మళ్లీ అభివృద్ది పదాల్లో దేశాన్ని నడిపించడం, సంక్షేమ కార్యక్రమాలని అభివృద్దిని బ్యాలెన్స్ చేయడం, ఫైనల్ గా ఈ దేశంలో ఇంక్లూజివ్ గ్రోత్ రేట్ రావాలి, ప్రజలకు పేద ప్రజలకు న్యాయం జరగాలి, అది జరుగుతున్నది నా ప్రగాఢమైన విశ్వాసం. ఇక సీమాంధ్రకు వస్తే ఒక స్క్రాచ్ నుంచి ఇప్పుడు పని ప్రారంభించాలి, ఎక్కడుందో తెలియదు, బోల్ట్లు నట్లు అన్నీ తొక్కోవాలా, ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఎంత అప్పు ఉందో తెలియదు, ఆదాయం ఎక్కడుందో తెలియదు, ఎక్కడ కూర్చొని పని చేయాలో తెలియదు, ఉద్యోగాలు చదువు విషయంలో ఏమవుతుందో తెలియదు. అదే సమయంలో నేను చాలా కమిట్మెంట్స్ కూడా ఇచ్చాను ప్రజల కష్టాలు చూసిన తర్వాత. నేను ఇచ్చిన కమిట్మెంట్స్ నేను కట్టుబడి ఉన్నాను. కష్టాలున్నాయి. 9 ఏళ్లు నేను ముఖ్యమంత్రిగా పనిచేశాను, 10 ఏళ్లు అపోజిషన్ లీడర్గా పనిచేశాను, నాకు విషయాలు తెలియక కాదు. ప్రజల కష్టాల ముందర నేను ఇచ్చింది ఏమాత్రం గొప్ప కాదు. వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, ఆ ఇబ్బందులను అధిగమించడం కోసం నేను ఒక నిర్దిష్టమైన హామీలు నా పాదయాత్రలో కానీ మిగిలినప్పుడు ఇచ్చాను, దాన్ని నేను కట్టుబడి ఉన్నాను. ఇవన్నీ వస్తానే ప్రజల్లో నేను చర్చ పెడతాను, డిస్కస్ చేస్తాను, ఏం చేయాలో దాన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలో ఆ పరిష్కారం కోసం నా సర్వశక్తులు ఉపయోగిస్తాను, కేంద్ర సహకారం తీసుకుంటాం, అదే మరి నా తెలివితేటలు ఉపయోగిస్తాను. సిన్సియర్గా నేను చెప్పినట్టే కాకుండా ఇంకా ఏ విధంగా సీమాంధ్ర సమస్యల పరిష్కారం చేయాలో చేయడం కోసం నేను ముందుకు పోతాను. నా మీద నాకు కూడా ఒక అవగాహన ఉంది, పెద్ద అజెండా ఉంది నా ముందర. ఈ అజెండా ఒక్కోసారి మనం ఆలోచిస్తే ఊహిస్తే భయమేస్తుంది, కానీ నాలాంటి వాడు భయపడితే ఎవడు చేయలేడు, అది కూడా నాకు తెలుసు. కాబట్టి నాకు ఒక ప్రగాఢమైన నమ్మకం ఉంది, డెఫినెట్ గా నేను ఏదైతే చెప్పానో అవన్నీ చేస్తాను, చేసి మళ్లీ సీమాంధ్రాన్ని నిలబెట్టే బాధ్యత, ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ గా తయారు చేసే బాధ్యత, ఒక అభివృద్దిలో కానీ అన్ని విషయాల్లో ఒక ఆదర్శంగా చేసే బాధ్యతను తీసుకుంటాను. దానికి ఇప్పటి నుంచే నాకు ప్రణాళికలు తయారైనాయి. ఒకప్పుడు హైదరాబాద్ జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో మేము ముఖ్యమంత్రి అవుతాని అభివృద్ది కార్యక్రమాలు చేశాం, సంపద సృష్టించాం, ఆదాయాన్ని పెంచాం, ప్రపంచ పట్టంలో పెట్టాం. ఇప్పుడు అదే జరుగుతుందండి. ఒక పక్క సీమాంధ్రది నేను గాని మోడీ గారు గాని అందరం కమిట్ అయ్యాం. దీనికి మోడీ గారికి మనస్ఫూర్తిగా కష్టకాలంలో ఉన్నప్పుడు సీమాంధ్రకు వచ్చి అభద్రతాభావంలో ఉన్న ప్రజలకి ఒక భరోసా ఇచ్చారు, నేనున్నాను, మీకు మీరు అధైర్యపడద్దండి, ముందుకెళ్ళండి, మేము అండగా ఉంటాం, మీ సమస్య పరిష్కారం చేస్తాం, మిమ్మల్ని ఆదుకుంటామని ఒక భరోసా ఇచ్చారు. ఆ భరోసా కూడా దీనికి కారణమైంది. మోడీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అదే సందర్భంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా పార్టీ పెట్టేటప్పటికి కూడా ఆయన ఏమాత్రం డివిజన్ ఆఫ్ ఓట్స్ రావడం కానీ ఏదైతే ఈ క్లిష్ట సమయంలో మనం ఏమాత్రం కన్ఫ్యూజన్ చేయకూడదు, ఇది మంచి పద్ధతి కాదు, దేశ ప్రయోజనాల కోసం, తెలుగు జాతి ప్రయోజనాల కోసం ఈ సమయంలో ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆయన ముందుకు వచ్చారు. ఆయన కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అదే మాదిరిగా ఈ సమయంలో చాలా మంది పనిచేశారు, కొంతమంది అయితే నాకు ఊహకు అందని విధంగా పనిచేశారు. చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు చేసేవాళ్ళు బ్రింగ్ బాబు బ్యాక్ అని ఒక పెద్ద ప్రోగ్రామే నడిచారు.
వాళ్ళు ఎంత వాలంటరీగా శని ఆదివారాలు కొన్ని రోజులు లీవులు పెట్టుకుని దేశమంతా తిరిగి బ్రహ్మాండంగా పనిచేశారు. కొంతమంది అయితే అనుభవం ఉండే ఎంటర్ప్రినర్స్ కొంతమంది రోడ్డు మీద పడి మొత్తం తిరిగి మళ్లీ తెలుగుదేశం రావాలి, అభివృద్ది జరగాలని వాళ్ళు ఆకాంక్షించారు. ఇలాంటి వాళ్ళు చాలా మంది పనిచేశారు, వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. రెండు పక్కల ఎంప్లాయీస్ కూడా చాలా బాగా పనిచేశారు. ఎన్నికల పైన ఎన్నికలు వచ్చాయి, మూడు ఎన్నికలు వచ్చాయి, అంతకుముందు ఆందోళనలు వచ్చాయి, ఇవన్నిట్లో కూడా చాలా వాళ్ల సమస్యల్ని వాళ్లు చెప్పుకుంటూనే వాళ్ళ ప్రజల మనోభావాన్ని రిఫ్లెక్ట్ చేస్తూనే వాళ్ళు పనిచేశారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వాళ్ళు చేసిన పని, వాళ్ళు చేసిన కృషి అంతా కూడా అభినందనీయం. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. అదే మరి ఒక పక్క మోడీకి ధన్యవాదాలు, అదే మరికి అభినందనలు. దేశంలో ఎవ్వరు ఊహించిన విధంగా ఈరోజు బ్రహ్మాండమైనటువంటి స్వీప్ వచ్చింది. ఒక స్టేబుల్ గవర్నమెంట్, ఒక సుస్థిరమైన గవర్నమెంట్, ఒక సుపరిపాలనకు నాంది పలికే పరిస్థితి వచ్చింది. అది రాబోయే రోజుల్లో మీరే చూస్తారు ఎవ్వరు ఊహించిన ఫలితాలు వస్తాయి. అదేవిధంగా ప్రజాస్వామ్యంలో ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ఓట్లేసి ఎన్నుకున్నారు, కేసీఆర్ కూడా అభినందనలు తెలియజేస్తున్నా. ఇప్పుడు అందరి అటెన్షన్ సమస్యల్ని జటిలం చేయడం కాదు, సమస్యల్ని పరిష్కారం చేయడం. ఎలక్షన్లో హోరాహోరీగా పోరాడతాం, హామీలు ఇస్తారు, కానీ ఆ హామీలు నిలబెట్టుకోవడమే కాకుండా సుపరిపాలన ద్వారా, సమర్థవంతమైన పాలన ద్వారా ప్రజల సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. తెలుగు జాతికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు రుణపడి ఉంటుంది. ఒక యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ పార్టీ ఏ ఒక్క ప్రాంతానికో ఏ ఒక్క వ్యక్తులకో కాదు, తెలుగు జాతికి మొత్తం వాళ్ల యొక్క సమస్యల పరిష్కారం చేయాలని, తెలుగు జాతిని అన్ని రంగాల్లో పైకి తేవాలని చెప్పి పెట్టిన పార్టీ. మేము దీనికి ఎప్పుడూ కట్టుబడి ఉంటాం. తెలుగు వారు ఎక్కడున్న ప్రపంచంలో వారికి న్యాయం చేయడం తెలుగుదేశం పార్టీ యొక్క బాధ్యత. వారి హక్కుల్ని కాపాడడం, వాళ్ళని అన్ని విధాలు అభివృద్ధి చేయడం తెలుగుదేశం పార్టీ బాధ్యత. ఎంత టెన్షన్ ఉన్నా కూడా, ఎన్ని విధాలు మా మీద అపవాదులు వేయాలని వేసినా కూడా ఈరోజు మీరు చూస్తే ప్రజలు మా పక్కన నిలబడ్డారు, ప్రగాఢమైన విశ్వాసం పెట్టుకున్నారు. దానికి అందరికీ కూడా ఇటువైపు కానీ అటు సైడ్ కానీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రపంచం మొత్తం తెలుగు వారంతా కూడా ఆతృతతో ఎదురు చూశారు. నాకైతే ఈరోజు చాలా దగ్గర నుంచి టెలిఫోన్ రావడం కానీ, కొంతమంది వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడడం కానీ ఇవన్నీ చూస్తే ఈగరుగా ఇక్కడుండేవాళ్ళకంటే అమెరికాలో ఉండేవాళ్లకు, వేరే దేశాల్లో ఉండేవాళ్ళందరూ టీవీల దగ్గర కూర్చొని మొత్తం వాచ్ చేసే పరిస్థితులు వచ్చారు. చాలా రిలీఫ్ గా ఫీల్ అయ్యారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ మళ్లీ మీ హక్కులు కాపాడుతాం, మీ వెల్ఫేర్ కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుంది. తెలంగాణలో అయితే సామాజిక తెలంగాణ నిర్మాణం తెలుగుదేశం పార్టీ ధ్యేయం, దానికి కట్టుబడి ఉన్నాం. దీనికి ఎవరైతే దోహదం చేస్తారో వాళ్ళతో కలిసి పనిచేయాలని కూడా మాకు అబ్జెక్షన్ లేదు. ఆ విధంగా మొత్తం ఏదైతే ఎన్నికలు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం, ఆ తర్వాత నిరంతరం పనిచేయాల్సింది పోరాడవలసింది ప్రజా సమస్యలపై. నా జీవితంలో నేను పోరాటాలు చేసిన పోరాటాలు ఎవరు చేశాను? అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ది కోసం పోరాటం చేశాను, అధికారం లేనప్పుడు ప్రజా సమస్యలపై పోరాటం చేశాను. రెండు సార్లు నిరవధిక నిరాహార దీక్ష గాని, 22 రోజులు 22 జిల్లాల్లో రైతు సమస్యలపై పాదయాత్రలు కానీ, 7 నెలలు మొత్తం రాష్ట్రం అంతా కూడా తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకొని వస్తున్న మీకోసం కార్యక్రమాలు చేయడం కానీ, ఇలాంటివి చాలా పెద్ద ఎత్తున చేశాను. అదే మరిగా నా అనుభవం కానీ నా పట్టుదల కానీ తెలుగు జాతికి ఉపయోగపడాలి, దేశానికి ఉపయోగపడాలి. ఆ యాంగిల్లో ఆలోచిస్తున్నాం, తప్పకుండా ఇవన్నీ చేయడం కోసం ముందుకు పోతాను. మరొకసారి అందరికీ ఎవరైతే ఈ విజయానికి దోహదం చేశారో వారందరికీ, అదే మరి మీడియా మీరు కూడా నాతో చాలా అసోసియేట్ అయ్యారు, కష్టాల్లో నష్టాల్లో భాగం పంచుకున్నారు, ఇబ్బందుల్లో కూడా మీరు నాతో ఉన్నారు, మీకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. Wherever there was an issue, you would not find Chandrababu Naidu there. You would only see Jagan Mohan Reddy there.